మనం బీరకాయ కూర తయారు చేస్తాము. బీరకాయ కూర తయారీకి కావలసినవి బీరకాయల్ని బాగా శుభ్రం చేసి తీసుకున్నాను. పైన కూడా ఉండే పొట్టుని తీసేసి ఈ సైజులో కట్ చేసి తీసుకున్నాను. దీనికి కావలసినవి జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయ, అల్లం, పసుపు, కారం పొడి, ధనియాల పొడి, టమోటా మిక్సీకి వేసి పేస్ట్ తీసుకున్నాను. గ్యాస్ స్టవ్ పైన బాండ్లీలో ఆయిల్ వేస్తూ ఉన్నాను. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, పచ్చిమిరపకాయ, అల్లం దీన్ని కొద్దిగా ఇలా మిక్స్ చేసుకోవాలి. పసుపు, బీరకాయ ముక్కల్ని వేస్తూ ఉన్నాను. మూత ఉంచి 2-3 నిమిషాల కోసం ఉంచాలి. చూడండి, అర్ధం ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మిగిలిన మసాలా వేస్తూ ఉన్నాను. టమోటా పేస్ట్ వేస్తూ ఉన్నాను. కారం పొడి, ధనియాల పొడి, రుచికి సరిపడే ఉప్పు. ఇప్పుడు దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత ఉంచి 2-3 నిమిషాలు ఉడికించాలి. చూడండి, బీరకాయ కూర రెడీ అయ్యింది. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను. కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. బీరకాయ కూర రెడీ.